हाई फ्रेंड्स, वेलकम टू पीकॉक फिदर्स। ईरोज वेट लास् त्वर आवटे एलागोस्तान चूँ वेट गेन अवटमेंट त्वर गेन अवता कदा लास् अवटे चला टाइम पड़ती प्लस वेट लास्ने अन्नी पार्ट मन की त्वर लास् मन बेली वेट अब लास् त्वर लास् कदा आ बेली अनेक सो मेरे अला त्वर वेट लास्वाले मंच वेजिटेबल प्लस फ्रूट्स तो नीक मंच నేను ఈరోజు సూప్ చూపించబోతున్నాను. ఈ సూప్ మీరు మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఇది తాగేస్తే మీకు త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. ప్లస్ ఏంటంటే త్వరగా కూడా మీకు ఆకలి కాదు. సో దీని కాస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇది వచ్చేసి కాబూలి చనా అండి, తర్వాత తెల్ల శనగలు కూడా అంటారు. నిన్న నైట్ అంతా నేను నానబెట్టేశాను, అవి ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత వేరుశనగ, పచ్చి వేరుశనగకాయలు ఇవి కొంచెం తీసుకున్నాను. తర్వాత పొటాటో, ఆలు అంటారు కదా, ఇది బాగా పైన తొక్కంతా తీసేసి చక్కగా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, ఇది తరిగి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, తర్వాత గ్రేప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ గోర్చికల్ ఇవి నీట్గా వలిచి కడిగి పెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్ ఒక బౌల్ నిండా తీసుకున్నాను. నెక్స్ట్ రెండు పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ కారంగా ఉంటే సూపు మనకు బాగుండదు. తర్వాత నేను జాంకాయ తీసుకున్నాను, ఇవే తీసుకోవాలని అవసరం లేదండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ తీసుకున్నాను. సో ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీకు సూప్ ఎలా చేస్తారో నేర్పిస్తాను. దీనికి ముందుగా నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్లో ఈ టొమాటోస్ వేసేసాను, నెక్స్ట్ చిల్లీస్ వేస్తున్నాను. దాని తర్వాత ఇవన్నీ వేసేసుకోవటమే. జామకాయ ముక్కలు వేసాను, తర్వాత బీన్స్ వేసాను, నెక్స్ట్ ఆనియన్స్ వేసాను, నెక్స్ట్ గ్రేప్స్ వేస్తున్నాను, అలాగే పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ వేసాను, నెక్స్ట్ వేసిన పచ్చి వేసినకాయలు, నెక్స్ట్ కాబూలి చనా. ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. వీటిలో నేను కొత్తిమీర వేయలేదండి, లాస్ట్లో తీసుకుంటే మంచి ఫ్లేవర్తో ఉంటుంది. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది తినేటప్పుడు. కొంచెం సాల్ట్ కావాలంటే తక్కువైతే లాస్ట్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు నేను మీకు వాటర్ పోస్తున్నాను. చాలు కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్ని ఇట్లా క్లోజ్ చేసేసి మీకు స్టవ్ మీద పెట్టేసి చూపిస్తాను. చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్. ఇంకోండి, ఇక కుక్కరు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఒక 3 విజిల్స్ తర్వాత మనం చూద్దాం దీన్ని. ఒక 3 విజిల్స్ చాలు, మన కుక్ అయిపోతుంది. ఇంకోండి, కుక్కర్లో ఇలా మెత్తగా అయిపోయింది. చక్కగా వెజిటబుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆనియన్స్, తర్వాత చిక్కుడుకాయలు, నెక్స్ట్ టొమాటోస్, గ్రేప్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. నేను వేసినవే వేయలేదండి, మీ ఇష్టం ఏ వెజిటబుల్స్ అని వేసుకోవచ్చు. తర్వాత జాంకాయ కూడా వేశాను నేను. మీకు అది ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే విత్తనాలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటే ఆ విత్తనాలు తీసేసి మీరు జాంకాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే యాపిల్స్ వేసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్ అయినా నాకు ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్నాయి నేను వేసాను, మీకే ఉంటే అవి వేసుకోండి. అలాగే కాకరకాయ మాత్రం వేయకండి, కాకరకాయలు, బెండకాయలు ఇలాంటివి వేస్తే బాగుండదు. ఇంకా మిగిలిన వెజిటబుల్స్ ఏవైనా మీకు ఇంట్లో ఉంటాయి కదా ఆ వెజిటబుల్స్ వేసుకొని చేసుకొని మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఈ సూప్ తాగేసేయండి, మీకు త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం, కరిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇందులో కొత్తిమీర కూడా కలిపేశాను వేడివేడిగా సూప్లో. మనం వీటిని బౌల్స్లో సర్వ్ చేసుకుందాము.
మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో రాయండి ఓకే